ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం జగనన్న కాలనీలో ఓటినర సెంటు స్థానంలో మనం వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ సంబంధించిన ప్లాన్ లో మనం సొంతంగా హౌస్ కట్టుకుంటే విలేజెస్లో లో ఒకటినర సెంటు స్థలం అయితే ఇవ్వటం అయితే జరిగింది ఫ్రెండ్స్ మనం ఈ ఈస్ట్ ఫేసింగ్ లో ఓటిన్నర సెంటులో మనం డబల్ బెడ్రూమ్ హౌస్ ఏ విధంగా కట్టుకోవాలి హౌస్ అయితే చూపించిన తర్వాత మీకు ప్లాన్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన ఒక హౌస్ అయితే చేసినాను అలాగే వెస్ట్ ఫేసింగ్ లో హౌస్ అయితే చేసినాను వెస్ట్ ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ రెండు కూడా చూపించిన తర్వాత మీకు ప్లాన్ అయితే పూర్తిగా నేను ఎక్స్ప్లెయిన్ చేయటం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఆ రెండు వీడియోస్ కూడా మీకు ఐకాడ్స్ లో ఇస్తాను ఐకాల్స్ లో చూడొచ్చు లేదంటే హ్యాండ్ స్క్రీన్స్ లో కూడా ఇస్తాను అక్కడ నుంచి అయితే మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ అయితే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ హౌసెస్ అన్నీ కూడా నేను డే బై డే అయితే ఒక్కొక్క వీడియో అయితే చేస్తూ ఉంటాను అలాగే ఫ్లాన్స్ కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఈ హౌసెస్ తక్కువ స్థలంలో మనం కట్టుకుంటున్నాము మనం చాలా అందంగా అయితే కట్టుకోవాలి అయితే మీరు ముందుగా ఫ్లాన్ తెలిస్తే కనుక మీరు హౌస్ అయితే కట్టుకోండి లేదంటే కనుక కొంచెం వెయిట్ చేయండి హౌస్ ప్లాన్స్ అన్ని మీరు చూడండి హౌస్ లోపల బయట మనకి ఏ విధంగా ఉంటున్నాయి చూసిన తర్వాత మనం హౌస్ కట్టుకుంటే కనుక బాగుంటుంది మనం కంగారుగా ముందుగా కట్టుకుంటే కనుక తర్వాత మార్చుకోవాలన్నా కానీ మార్చుకోవడానికి అయితే కుదరదు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ అదే విధంగా మీకు సేమ్ ప్లాన్ లో వెస్ట్ డబల్ బెడ్రూమ్ ఏ విధంగా కట్టుకోవాలనేది కూడా ఇదే వీడియోలో మీకు చూపిస్తాను మన సబ్స్క్రైబర్ అయితే ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మనకి కామెంట్ చేశారు అన్న వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ప్లాన్ అయితే ఒకటి చెప్పమన్నారు అయితే ఇదే హౌస్ ప్లాన్ లో మీకు వెస్ట్ ఫేసింగ్ సంబంధించిన సంబంధించిన డబుల్ బెడ్రూమ్ హౌస్ ప్లాన్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎంట్రన్స్ లో మనం స్టెప్స్ అయితే చూడొచ్చు అలాగే మనం హౌస్ లోకి ఎంటర్ అవగానే మనకి హాల్ అయితే వస్తుంది అయితే ఈ హాల్ వెడల్పు వచ్చేసి ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే ఉంటుంది ఐదు అడుగుల ఏడు ఇంచు వెడల్పు అయితే ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మనం కిచెన్ కూడా చూడవచ్చు కిచెన్ కూడా మనకి ఈ హాల్ పక్కనే మనకి వస్తుంది అయితే మనకి వాయు వలన ఈ కిచెన్ అయితే మనం కట్టుకోవాల్సి వస్తుంది అయితే మనం ఆచ్ అయితే కట్టుకున్న తర్వాత ఈ కిచెన్ ప్లాట్ఫామ్ అయితే మనం కట్టుకోవాల్సి వస్తుంది అయితే ఫ్రెండ్స్ ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మన ప్లాన్లో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ బెడ్రూమ్ అయితే చూడవచ్చు ఫస్ట్ బెడ్రూమ్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది వచ్చేసి మనకి పది అడుగుల టూ ఇంచెస్ అయితే మనకి పొడవు ఉంటుంది వెడల్పు వచ్చేసి తొమ్మిది అడుగుల టూ ఇంచెస్ వెడల్పు అయితే ఉంది ఫ్రెండ్స్ అలాగే మనం సెకండ్ బెడ్రూమ్ చూడొచ్చు సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది అడుగుల పదకొండు ఇంచులు పొడవు తొమ్మిది అడుగుల రెండు ఇంచులు అయితే మనకి వెడల్పు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం డబల్ బెడ్రూమ్ కట్టుకోవాలనుకుంటే కనుక ఈ విధంగా కట్టుకోవచ్చు లేదంటే మనం సింగిల్ బెడ్రూమ్ కట్టుకోవాలంటే కనుక ఆల్రెడీ నేను రెండు వీడియోస్ అయితే హౌసెస్ కట్టినవి మీకు చూపించాను లాస్ట్ రెండు వీడియోస్ కూడా మీకు ఈస్ట్ ఫేసింగ్ అలాగే వెస్ట్ ఫేసింగ్లో రెండు హౌసెస్ అయితే చాలా చక్కగా అయితే కట్టినారు రెండు హౌసెస్ కూడా మీకు చూపించాను ఆ వీడియోస్ అయితే చూడండి హ్యాండ్ స్క్రీన్స్లో ఇస్తాను అక్కడి నుంచి అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ అలాగే మనకి సౌత్ సైడ్ వచ్చేసి వన్ ఫీట్ అయితే విడిచిపెట్టినారు మీరు చూడొచ్చు వన్ ఫీట్ మనం ఇక్కడ భీములకి ఫాదర్ అయితే వేసినారు వన్ ఫీట్ వర్క్ అయితే ఉంది అయితే మనం విండోస్ కూడా వన్ ఫీట్ షేడ్ అయితే వేసుకోవచ్చు బ్యాక్ సైడ్కి మనకి మెస్ కడతానికి అయితే కుదరదు ఇక్కడ వన్ ఫీట్ లో మనం మెస్ వర్క్ అయితే చేయలేము అయితే మనం మన విండోస్ పైన షేడ్ అయితే వేసుకోవాలి వన్ ఫీట్ ఫ్రెండ్స్ అలాగే మనం ఇప్పుడు ఉత్తరం వైపు వచ్చేసి ఉత్తరంలో వరండా వచ్చేసి మనకి నాలుగు అడుగులైతే ఉంది ఈ నాలుగు అడుగుల మనం ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ అయితే తీసుకోవచ్చు ఆల్రెడీ నేను సెప్టిక్ ట్యాంక్ లోపల ఎలా ఉందని చెప్పేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్లో మీకు చూపించాను అక్కడైతే చూడవచ్చు ఫ్రెండ్స్ అలాగే మనకి హ్యాండ్ పంప్ కూడా మనం ఇక్కడైతే చూడవచ్చు పైప్ అయితే వేసినారు స్టెప్స్ అయితే కట్టుకోవాలి మనం అయితే ఈ స్టెప్స్ మనం ఏ విధంగా కట్టుకోవాలి మనకి హైట్ ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి వెస్ట్ ఫస్ హౌసింగ్ ప్లాన్ లో మీకు చూపించడం ఆల్రెడీ ప్లాస్టరింగ్ అయితే చేసినారు టాయిలెట్ కట్టి ప్లాస్టింగ్ చేసినారు మనకి హైట్ కూడా కింద నుంచి మనకి స్టెప్స్ హైట్ వచ్చేసి సిక్స్ పాయింట్ సిక్స్ ఇంచెస్ వరకు హైట్ అయితే ఉంది పైన స్లోప్ వచ్చేసి మనకి తలకైతే తగలకుండా మనం ఈ టాయిలెట్ అయితే కట్టుకోవాలి గ్యాప్ కూడా మనకి సరిపోతుంది మనకి స్టెప్స్ కొండ మనం పైకి వెళ్తున్నప్పుడు ఇన్ సైడ్లో మనకి ఏమి కనిపించకుండా పైన బల్ల ఏ విధంగా వేసుకోవాలనేది మీకు చూపించను ఆ వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది మొత్తం టోటల్గా ఈ కిచెన్ కూడా మీరు చూడొచ్చు కిచెన్లో మనకి అడ్జస్ట్ ఫ్యాను అలాగే ఒక విండో అయితే వచ్చింది అయితే మొత్తం ఈ హౌస్ సంబంధించి నాలుగు కిటికీలు ఉన్నాయి నాలుగు గొమ్మాలు ఉన్నాయి నాలుగు అలమారాలు అయితే ఉన్నాయి రెండు బెడ్రూమ్ సంబంధించి ఆపోజిట్ లో సెంటర్ లో మనకి నైన్ ఇంచెస్ అయితే వస్తుంది అయితే ఈ సెంటర్ పాయింట్ చేసుకుని మనం వస్తుంది సైడ్ బై సైడ్ అయితే మనం అలమారాలు అయితే కట్టుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అలాగే మనం కిచెన్ లో కూడా ఒక అలమార్ అయితే కట్టుకోవాలి హాల్ సంబంధించి ఇక్కడ ఒక అలమార్ అయితే వస్తుంది కిటికీలు వచ్చేసి మనకి రెండు బెడ్రూమ్లో లో రెండు కిటికీలు అయితే వస్తున్నాయి అలాగే హాల్లో ఒక కిటికీ వస్తుంది కిచెన్లో ఒక కిటికీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మనకి ఆగ్నేయం దిశలో కిచెన్ కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడైతే డబుల్ బెడ్రూమ్స్ అయితే రావు వచ్చినా కానీ ఇరుకైతే అవుతుంది ఆల్రెడీ నేను డబుల్ బెడ్రూమ్ ఆగ్నేయంలో కట్టుకున్నప్పుడు ఏ విధంగా వస్తుందని చెప్పేసి ఒక ప్లాన్ అయితే చేసినాను అవసరమైతే చూడండి మన ఛానల్ అయితే ఉన్నాయి వీడియోస్ అయితే డబుల్ బెడ్రూమ్ హౌస్ మనం కట్టుకోవాలనుకుంటే కనుక కట్టుకోవచ్చు అయితే కొంచెం విరికైతే అవుతాయి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే మనం కట్టుకోవచ్చు వెస్ట్ ఫిషన్ లో డబుల్ బెడ్రూమ్ కావాలనుకుంటే కనుక ఎలా కట్టాలని కూడా మీకు చెబుతాను కిచెన్ సంబంధించి ఎలా కట్టాలని కూడా ఇప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీరు మొత్తం టోటల్ గా ఫ్లైన్ అయితే చూడండి ఫ్లైన్ అయితే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది అయితే మీకు ఈ ఈ ప్లాన్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో మీకు చెబుతున్నాను అలాగే వెస్ట్ ఫేసింగ్ కూడా మీకు ఇదే ఫ్లాన్ లో మనం కట్టుకోవాలంటే వెస్ట్ ఫేసింగ్ లో ఎలా వస్తుందో కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్ అయితే ఈ హౌస్ సంబంధించి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అయితే ఉంటుంది అలాగే స్టెప్స్ వచ్చేసి మనకి అవుట్ సైడ్ లో ఉంటాయి ఈ అవుట్ సైడ్ లో స్టెప్స్ కింద మనం టాయిలెట్ అయితే కట్టుకోవాలి సెప్టిక్ ట్యాంక్ వచ్చేసి మనకి ఉత్తరం వైపు మనం ఈ ప్లేస్లో సెప్టిక్ ట్యాంక్ అయితే కట్టుకోవాల్సి వస్తుంది మనం కట్టు సెప్టిక్ ట్యాంక్ తీసుకున్నా పర్వాలేదు లేదంటే సిమెంట్ వరలైనా ఇక్కడ నింపుకోవచ్చు చుట్టూ కూడా మనకి వరండా వచ్చేసి వలసలు అయితే చెబుతున్నాను ఈస్ట్ ఫేసింగ్లో మనం హౌస్ కట్టుకుంటే కనుక వెస్ట్ ఫేసింగ్లో వన్ ఫీట్ అయితే విడిచిపెట్టినారు అలాగే సౌత్ సైడ్ కూడా మనకి వన్ ఫీట్ అయితే విడిచిపెట్టినారు ఉత్తరం వైపు వచ్చేసి ఫోర్ ఫీట్స్లో మనం ఇక్కడ టాయిలెట్స్ కట్టుకోవచ్చు అలాగే ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంచెస్ లో మనం ఈస్ట్ సైడ్ వచ్చేసి మనం స్టెప్స్ అయితే ఇక్కడ వేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఈ రెండు బెడ్రూమ్ వచ్చేసి మనకి ఫస్ట్ బెడ్రూమ్ కోసాలు వచ్చేసి పది అడుగుల రెండు ఇంచులు పొడవు ఉంటుంది వెడల్పు వచ్చేసి తొమ్మిది అడుగుల రెండు ఇంచులు అయితే వెడల్పు అయితే ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మనం సెకండ్ బెడ్రూమ్ చూడవచ్చు సెకండ్ బెడ్రూమ్ వచ్చేసి తొమ్మిది అడుగుల పదకొండు ఇంచుల పొడవు ఉంటుంది తొమ్మిది అడుగుల టూ ఇంచెస్ వెడల్పు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే మనం హాల్ చూడొచ్చు హై పాయింట్ సెవెన్ ఇంచెస్ హాల్ వెడల్పు అయితే ఉంటుంది అలాగే ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే కిచెన్ అయితే చూడొచ్చు కిచెన్ వచ్చేసి పాయింట్ టూ ఇంచెస్ అయితే మనకి కిచెన్ అయితే ఉంటుంది ఈ సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ తీసుకున్న తర్వాత మనం ఫోర్ ఇంచెస్ తో అయితే కట్టుకోవాలి ఇక్కడైతే మనం యాచ్ అయితే కట్టుకోవాల్సి వస్తుంది మనం గుమ్మం పెడదాం అంటే కనుక ఇక్కడ కుదరదు ఎందుకంటే మనకి ఇక్కడ కిచెన్ సంబంధించి ప్లాట్ఫామ్ అయితే కట్టుకోవాలి ఇంకా మనకి మిగిలేదల్లా ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంచెస్లో మనం థర్టీ ఇంచెస్ తీసుకుంటే కనుక ఫైవ్ పాయింట్ సెవెన్ ఇంచెస్లో మనం ఫోర్ ఇంచెస్ కట్ట వేసి థర్టీ ఇంచెస్ మనం ఆచి తీసుకుంటే కనుక థర్టీ ఫోర్ ఇంచెస్ అయితే అవుతుంది ఇక మిగిలేదల్లా మనకి మనకి థర్టీ త్రీ ఇంచెస్ అయితే ఉంటుంది ఈ థర్టీ త్రీ ఇంచెస్ లో మనం కిచెన్ కి ప్లాట్ఫామ్ అయితే కట్టుకోవాలి అయితే మనకి గ్యాస్ స్టవ్ అయితే చిన్నగా ఉండాలి అలాగే సింక్ కూడా మనకి చిన్నదైతే తీసుకోవాలి వన్ బై వన్ వన్ బై వన్ అయితే మనం ఉంటుంది లేదంటే మనం సిమెంట్ తో కూడా మనం కట్టుకోవచ్చు చిన్న సైజులో కట్టుకోవాలంటే కనుక కట్టుకోవచ్చు అయితే మనకి గ్యాస్ స్టవ్ కూడా చిన్నదైతే ఉండాలి ఫ్రెండ్స్ అయితే మనకి ఇక్కడ కబోర్ట్ అయితే వచ్చింది ఈ కబోర్ట్ వచ్చేసి హాఫ్ అయితే కట్టుకోవాలి హాఫ్ లెవెల్లో కిందికి అయితే ఉండేటట్టు చూసుకోవాలి కిందకి మనకి అరలో వచ్చేటట్టు అయితే చూసుకోవాలి పైకి వచ్చేసి మిగతా ప్లేస్లో మనం అయితే బయటికి అయితే రాకుండా మనకి లోపలికి ఉండేటట్టుగా మనం కబోర్ట్ అయితే ఇక్కడ కట్టుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ అలాగే మనం ఈ హౌస్ సంబంధించి కబోర్డ్స్ అయితే నాలుగు వస్తున్నాయి ఇక్కడ ఒక కబోర్డ్ వస్తుంది కిచెన్ కి హాల్ సంబంధించి ఇక్కడ వస్తుంది అలాగే బెడ్ టూ బెడ్రూమ్ సంబంధించి రెండు కబోర్డ్లు వస్తున్నాయి అలాగే గొమ్మాలు చూడవచ్చు గుమ్మాల వచ్చేసి మనకి ఎంట్రన్స్ గొమ్మ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేస్ లో మనకి ఇక్కడ వస్తుంది అలాగే నార్త్ ఫేస్ లో ఇక్కడ వస్తుంది బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ ఒక గుమ్మం వస్తుంది ఇక్కడ ఈ సెకండ్ బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ ఒక గుమ్మం అయితే వస్తుంది అలాగే ఫ్రెండ్స్ మనం విండోస్ అయితే చూడొచ్చు విండోస్ వచ్చేసి హాల్కి సంబంధించి ఒక విండో అయితే వస్తుంది కిచెన్లో ఒక విండో వస్తుంది ఈ ప్లేస్లో బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ విండో అయితే వస్తుంది అలాగే సెకండ్ బెడ్రూమ్ సంబంధించి ఇక్కడ ఒక విండో అయితే వస్తుంది ఇది మొత్తం టోటల్గా సాలతీలు అయితే మొత్తం పన్నెండు సాలీలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒకవేళ వెస్ట్ ఫేసింగ్లో డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టుకోవాలనుకుంటే కనుక కట్టుకోవచ్చు సేమ్ ప్లాన్లో అది ఎలా అంటే ఈ స్టెప్స్ వచ్చేసి మనం ఇక్కడ ఉంచుకోవచ్చు లేదంటే వెస్ట్ ఫేసింగ్ కూడా తీసుకురావచ్చు ఈ వెస్ట్ ఫేసింగ్ తీసుకొచ్చినప్పుడు మనం ఈ బెడ్రూమ్ కొలసలు అయితే తగ్గించుకోవాలి అప్పుడు మనం ఫోర్ ఫీట్స్ లో మనం ఇక్కడ స్టెప్స్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ అయితే మనం ఈ బెడ్రూమ్ సంబంధించి గద్దె అయితే తగ్గించుకుని వెస్ట్ ఫేసింగ్ లో డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే మనం కట్టుకోవచ్చు ఎంట్రన్స్ లో మనకి గుమ్మం వస్తుంది ఇక్కడ ఇక్కడ నుంచి మనం కిచెన్ అయితే వస్తుంది కిచెన్ అయితే మనం ఆచి అయితే కట్టుకోవాలి ఆచికి ఆపోజిట్ లో ఇక్కడ గుమ్మం అయితే వస్తుంది ఫ్రెండ్స్ అయితే మనం బెడ్రూమ్ తగ్గించుకుని మనం వెస్ట్ ఫేసింగ్ లో కూడా డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే మనం కట్టుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియోలో మీకు జగనన్న కాలనీలో మనం సెంటు స్థలంలో మనం ఈ విధంగా డబుల్ బెడ్రూమ్ అయితే కట్టుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో మీకు నార్త్ ఫేసింగ్ హౌస్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఇలా ట్యాప్ చేస్తే కనుక మీకు నేను ఏ వీడియోస్ చేసినా కానీ నోటిఫికేషన్ ద్వారా మీరు వీడియో అయితే చూడవచ్చు మరిన్ని వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్ సంబంధించిన హౌసెస్ అయితే మీకు మన ఛానల్ అయితే చూడొచ్చు థ్యాంక్ యూ సో మచ్